Ishanu, how did you approach this one? Inta oka brilliant character. Okay, everybody needs some story, you know. Yeah. Oka character kavalamata. Ee character ni how did you use for yourself? Ante నేను విన్న స్టోరీస్ అంటే యూజువలీ స్టోరీస్ వింటూ ఉంటాను కదా, ఎప్పుడు ఎలా చెప్తారంటే హీరో ఇచ్చేస్తారు, హీరో అది చేస్తారు, మీరు ఉంటారు చాలా బబ్లీగా ఉంటారు, క్యూట్గా ఉంటారు, మీరు అలా చూస్తూ అలా కుంట చూపుతో హీరోని చూస్తుంటారు, ఇవే చెప్తూ ఉంటారు. నాకు సంకల్ప్ గారు చెప్పినప్పుడు అది అంటే నాకు అమ్మాయి స్ట్రగుల్, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ అన్నది చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు మనకు సినిమాల్లో అంత లేవు అలాంటి క్యారెక్టర్స్ కానివ్వండి, అలా ఎప్పుడు చూపించలేదు కూడా. సో ఐ థాట్ ఇలాంటి సినిమాలు ఇలాంటి ప్లాట్ఫామ్లో వస్తే ఏంటంటే రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు అంటే చూసిన వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చేమో, అంటే ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి పక్కన పెడితే ఒక అమ్మాయి అలాంటిది చేయడం అన్నది నార్మల్ కాదు అన్న ఫీలింగ్లో సొసైటీ ఉంది. అదే హీరో పక్కన ఇద్దరు హీరోయిన్లు ఉంటే ప్రాబ్లం ఏమీ లేదు, వాడి ఇద్దరితో రొమాన్స్ చేస్తే ప్రాబ్లం ఏమీ లేదు. సో ఒక అమ్మాయి చేసేసరికి ఏంటంటే మన సొసైటీలో అది అంటే జడ్జ్ చేసేస్తారు తొందరగా. సో ఐ థింక్ ఇలాంటివి ఇంకా స్టోరీస్ వస్తే చాలా నార్మల్ అవుతుంది. అది చూసిన వ్యక్తిగా చెప్తున్నాను నేను, ద వే హీ క్యాప్చర్డ్, హీ డైరెక్టెడ్ అండ్ నవీన్ క్యాప్చర్డ్, అండ్ ద వే యూ పర్ఫార్మ్డ్, అది ఒక బ్యాలెన్స్ బిట్వీన్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఒక శృంగారానికి భూత మధ్య ఒక చిన్న థిన్ లైన్ ఉంటుంది, అండ్ ద వే యూ గైస్ పోర్ట్రేట్ దట్ ఈస్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. బట్ ఆ అమ్మాయి లోపల తన యగని, తన్ని పాత కొత్త దాని మధ్యలో తను నలిగిపోతున్న విషయం బేసికల్ అటు ఇటు చెప్పుకోలేక అది టాబూనా నిజమా అనేది, బట్ తన అంతర్గత ఘర్షణ అనేది ఇట్స్ ఎ బ్రిలియంట్ థింగ్, అండ్ ద వే యూ పోర్ట్రేట్ దట్ వాజ్ బ్రిలియంట్ అన్నమాట.